తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో సాంప్రదాయ పండుగలను ప్రోత్సహించే ఉద్దేశంతో యువత చెడు వ్యసనాలు పట్టకుండా ఉండేందుకు క్రీడల పోటీలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్ఐ చిన్నబాబు తెలిపారు. ఈ సందర్భంగా గంగవరం ఎస్ఐ చిన్నబాబు మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఆదేశాల మేరకు ఏజెన్సీలో గిరిజన యువతకు క్రీడా పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. గ్రామాలలో పేకాట, కోడి పందాలు ఆడకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని, హద్దులు మీరితే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బేబీ రత్నం, ఎంపీపీ కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ గంగాదేవి, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఆర్ఐ జిలాని, పోలీస్ సిబ్బంది, ఏఎస్ఐ వివి రమణ, కానిస్టేబుల్ వీరబాబు, సందు వీరబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గంగవరం ఆశ్రమ పాఠశాలలో మన గౌరవ ఎస్పీ గారు ఎం రవీంద్రనాథ్ బాబు గారు యొక్క ఆదేశాల మేరకు మహిళల కోసం కనెక్షన్ జరిగిందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎవర సంక్రాంతి అనగానే అందరికీ కోడి పందాలు అవి గుర్తొస్తాయండి. సో పబ్లిక్ ప్రజలు అటు ఆ వే వెళ్లకుండా మన సాంప్రదాయ పండుగలే మన జిల్లా మొత్తం ఒక జాయింట్ యాక్షన్ టీమ్ అప్పుడు కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరు కండక్ట్ చేసి లోకల్గా మన ట్రెడిషనల్ సంక్రాంతిని ప్రోత్సహించాలని డిసిషన్ తీసుకున్నాం. ఆ దానిలో భాగంగానే మన ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు నేను కూడా రావడం జరిగింది. ప్రతి మండలికి వెళ్ళి దీన్ని పాడిన నేరమగును అట్టివారితో చట్టరీత్యా చర్య తీసుకునగలను, చట్టరీత్యా చర్య తీసుకునగలను. ఎవరైనా కోడి పందాలు నిర్వహించిన పేకాట ఆడిన కోడి పందాల ఆకులు భయపడాల్సినా